చర్చలో పాల్గొంటున్న పెద్దలకి వీక్షకులకు అందరికి నమస్కారాలు. విజయ్ గారు, నేను ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం ఆత్మకూరు నగరంలో పంట వీధి అనే ప్రాంతంలో మా సీనియర్ బీజేపీ నాయకుడు కుడుమల సుధాకర్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాను. నేను అక్కడి నుంచి నేను లైవ్ లో పాల్గొంటున్నాను. ఈరోజు మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆనం రామనాయుడు గారి పరిచయ కార్యక్రమం బీజేపీ కార్యకర్తలతో ఆత్మీయ సంబంధించి ఉంది. ఆ పని మీద వచ్చున్నాను. నేను ఇక్కడ ఈ సచివాలయంలో, ఈ పంట వీధి సచివాలయంలో 6 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, సచివాలయంలో పనిచేస్తున్నారు. ఈ 6 మంది ఉదయం బయలుదేరితే ఈ ప్రాంతంలో ఉండే ఈ పెన్షన్ దారులందరూ కూడా సాయంకాలానికి ఆ పెన్షన్ పంచుకొని వచ్చేయచ్చు. అది పెద్ద కష్టమే కాదు. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వము అసమర్థ ప్రభుత్వము, అది దట్ ఈస్ అది ఎస్టాబ్లిష్ అండ్ ఫ్యాక్ట్. అదే సమయంలో ఇది ఒక రాజకీయ కుట్ర. ఈ రాజకీయ కుట్రతోటి ప్రతిపక్షాల మీద దుష్ప్రచారం చేసి ప్రతిపక్షాలు ఈ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినందు వల్ల, ప్రతిపక్షాలు న్యాయస్థానాలకు వెళ్ళినందు వల్ల వృద్ధులకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నామని ఒక దుష్ప్రచారం, దీన్ని ఒక ఆయుధంగా వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలని ఒక దుష్ప్రచారం. ఇది ఒక రాజకీయ కుట్ర. తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇది శవ రాజకీయాలు, శవాల మీద చిల్లరేపుకునే రాజకీయాలే, కానీ దీనికి ఇంకా పెద్ద రాజకీయ కుట్ర కూడా ఉంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ అనేక సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తుంది. ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు నడవాలా? రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చిన తర్వాత దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమి చేయాలా? ఉదాహరణకి మొన్నటి రోజున 5 మంది ఎస్పీలు మార్చారు. ఎస్పీల్ని అక్కడ డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయమని వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. ఇంకా ఇక్కడ ఎస్పీ ఉండరా? నెల్లూరు జిల్లాకు కానీ లేదా ప్రకాశం జిల్లాకు కానీ లేదా ఇంకే జిల్లాకు కానీ ఎలక్షన్ కమిషన్ ఎస్పీలు మార్పు చేస్తే చర్యలు తీసుకుంటే ఇంక ఈ జిల్లాకు ఎస్పీలు ఉండరా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండవా? కొత్త ఎస్పీ రారా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించదా? ఎలక్షన్ కమిషన్ నుంచి దాన్ని గౌరవించి ముందుగా ఏమి చేయాలని చర్యలు తీసుకోవాలా? మన యొక్క ఎన్నికల నిబంధనల ప్రకారం ఒకసారి ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ లేక పడలేకపోతుంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటించాలా? అది ఏమి కేవలం రాజకీయ కుట్రతోటి ఈ విధమైన ప్రచారం చేయడము, ఈ విధంగా ప్రతిపక్షాల మీద బదనాన్ని చేయడం ఏదైతే ఉందో అది ఇది పూర్తిగా రాజకీయ కుట్రతో మనం పోల్చవచ్చు. రాజకీయ కుట్ర అందులో ఎటువంటి అనుమానం లేదు. నేనేమంటున్నా అంటే నిన్నటి రోజున డబ్బులు రాలేదంటే ఇది కూడా ఒక రాజకీయ కుట్ర. ఎందుకంటే ఎండలో వస్తే ముసలివాళ్ళు ఇబ్బంది పడతారు, ఇబ్బంది పడేవాళ్ళు ఫలాని వాళ్ళు మీరు ఇబ్బంది పడుతున్నారని ఆరోపణ చేయొచ్చు. వీటన్నిటి వెనక రాజకీయ ప్రయోజనాలు రాజకీయ కుట్రతో జరుగుతున్నదనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. దీనికి సమాధానం చెప్పలేరు. తులసిరెడ్డి గారు హైకోర్టు చెప్పినట్టుగా ఏ రాష్ట్రంలో ఈ వాలంటీర్ వ్యవస్థ 2 లక్షల మంది ఉన్నారు, 2 లక్షల 50 వేల మంది ఉన్నారు, అక్కడ పెన్షన్లు సక్రమంగా పంపిణీ జరగడం లేదా దేశవ్యాప్తంగా? ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ ఎలా ఈ ఇబ్బందులు ఎందుకు ఉండాలి? ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు 130,000 సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా లెక్క ప్రకారం 50 మంది లోపలే. ఇంతకుముందు ఒక్కొక్క ఇంటి 50 వాలంటీర్ 50 మంది 50 ఇంటే కదా. ఈరోజు 50 మందికి ఇచ్చే పరిస్థితి లేదా? ఇది కేవలము దురుద్దేశము, దుర్మార్గము, రాజకీయ కుట్ర, దుష్ప్రచారము. ఈ వాలంటరీ యొక్క ఈ దీని ఆధారంగా ఆయుధంగా తీసుకుని లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. శవర్ని తీసుకుని ప్రతిపక్ష నాయుడికి ఇంటి దగ్గర పోవడం ఏంటంటే ఏమిటి? అసలు ఎటుపోతుంది రాష్ట్రము? ఏమి రాజకీయాలు నడుపుతున్నారు? దానికి ప్రతిపక్ష నాయుడికి సంబంధం ఏమిటి? ఆయన కానీ ప్రజలు విఘ్నులు, అందుకనే ఆపేశారు. మీరు ఎవరు అధికారులు ఇక్కడ చేయొద్దని. విజయ్ గారు, నేను ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు తెలుసుకున్నాను. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ మన్రేగా నిధులకు సంబంధించి, గ్రామీణ ఉపాధి పథకం నిధులకు సంబంధించి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడికో కంప్లైంట్ చేస్తే నిధులు ఆపి చాలా ఇబ్బంది పెట్టారు కూడా వాళ్ళు ఆ రోజు ఫిర్యాదు చేసినందువల్ల. కాబట్టి ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. ఇందులో ఎటువంటి వేరే ఇది లేదు. ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలకు తెలుసు. ఈ శవ రాజకీయాలు ప్రజలు ఆమోదించడానికి సిద్ధంగా లేరు. ఆఖరి అస్త్రంగా మనం ఓడిపోతున్నాము. వాలంటీర్లని దూరంగా పెట్టారు, ఎలక్షన్ కమిషన్ దూరంగా పెట్టింది, హైకోర్టు చాలా స్పష్టంగా, న్యాయస్థానంలో చాలా స్పష్టంగా చెప్పాయి. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయొద్దని
చెప్పారు. కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ మీద మనం ఇప్పటిదాకా ఆధారపడి ఉన్నాము. వాలంటీర్లే మన పార్టీ కార్యకర్తలు అని చెప్పాము, వాలంటీర్లే ఎలక్షన్ నడపాలా, వాళ్లే మన స్టార్ క్యాంపెయినర్లుగా భావించాము. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి రివర్స్ అయ్యేటప్పటికీ వాళ్ళు చాలా దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు, ఆఖరి అస్త్రంగా వాలంటీర్స్ ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. కానీ ప్రజలు ఏమాత్రం ఏంటి ఆమోదించడానికి సిద్ధంగా లేదు. ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఏ గుణపాఠ చెప్పడంలో ఎటువంటి విషయం అనుమానం లేదు. కానీ నేను అందరికి కూడా ఇప్పటికీ రాష్ట్రపతి విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఈ 135,000 మంది సచివాలయ ఉద్యోగులు గ్రౌండ్లోకి వెళ్ళొచ్చు. టీచర్లని మనం చూసాం కదా విజయ్ గారు, టీచర్లని కరోనా సమయంలో బ్రాందీ షాపుల దగ్గర, లిక్కర్ షాపుల దగ్గర పెట్టారు కదా, అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయమని చెప్పారు కదా, లేదా వచ్చిన కంట్రోల్ చేయమని. లిక్కర్ షాపుల దగ్గరే పెట్టగల వాళ్ళు గ్రామాల్లో టీచర్స్ ఉపయోగించుకోవచ్చు, వాలంటీర్ ఈ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. కానీ దేనికి సిద్ధంగా లేదు అంటే ఇది కుట్ర చేయాలా, దుష్ప్రచారం చేయాలి, అందువల్ల ప్రజలు దీన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ శవరాజకీయాలని ఏమాత్రం ఆమోదించారు.